రీసెంట్ గా జరిగినటువంటి పొలిటికల్ డెవలప్‌మెంట్స్ తీసుకుంటే మీరు చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఎలా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు అన్నటువంటిది గతంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడనని చాలా నీతిమంతుడనని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాకి తీసుకొచ్చాడని అన్నటువంటిదని ఆ తర్వాత హైదరాబాద్ నిర్మించాడని అమరావతి నిర్మించాడని ఈ రకంగా ప్రచారం చేసి ప్రయోజనం లేదని ఈ రోజు టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది అన్నటువంటి విషయం మీరు గమనించగలరు రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే అందుకే టీడీపీ తెలుగుదేశం పార్టీ తన వ్యూహం మార్చుకున్నది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఇంత వయసు వచ్చినా కూడా యువకుడిలాగానే ఉన్నాడు ఆయన కన్నా శక్తిమంతుడు లేడు అన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన లేచే పరిస్థితిలో కూడా లేడు అన్నటువంటి విషయాన్ని గమనించి ఆయనకి రకరకాలైనటువంటి డ్రామాలన్నీ వేస్తా ఉన్నారు ఆయనకి ఆరోగ్యం బాగలేదనని ఆయనకి స్కిన్ వ్యాధి వచ్చిందనని దురద ఉందనని ఎర్ర మచ్చలు వచ్చాయనని దోమలు కుడుతున్నాయనని ఈ రకంగా మంచినీళ్లు బాగాలేవనని ఏసీ లేదనని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తా వస్తా ఉన్నారు ఇక ఈ వ్యూహం ఈ వేడి నీళ్ల వ్యూహం అయితేనేమి దోమల వ్యూహం అయితేనేమి ఈ యొక్క దుద్దుల వ్యూహం అయితేనేమి ఈ యొక్క మంచినీళ్ల వ్యూహం అయితేనేమి ఏసీల వ్యూహం అయితేనేమి ఈ వ్యూహాలన్నిటిని కూడా చూపించడానికి కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్లు అరడజను ఛానళ్లు ఉన్నాయన్నటువంటి విషయం మీకు తెలుసు చంద్రబాబు నిర్దోషి అని గాని వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ లో ఎక్కడా కూడా నిర్దోషి అని వాళ్ళు చెప్పట్లేదు టెక్నికల్ గ్రౌండ్స్ మీదనే ఆర్గ్యూ చేస్తా ఉన్నారు విచారణకు నిలబెడతాం ఏ శిక్ష వేసినా కూడా కోర్టులు దోషిగా నిర్ధారించి ఏ శిక్ష వేసినా కూడా మేము దానికి ముందుంటాం అన్నటువంటి విషయం ఎక్కడా చెప్పట్లేదు ఈ రోజు రాష్ట్ర కేంద్ర బీజేపీ వారిని నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారు ఆయన ఏదో చాలా ఖాళీగా ఉన్నట్టు సమయం చాలా ఎక్కువ ఉన్నట్టు ఆయనే లోకేష్ ని అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనే పిలిపించుకున్నట్టుగా లోకేష్ చాలా చెప్పుకుంటా వస్తా ఉన్నాడు ట్వీట్ కూడా చేశాడు మరి లోకేష్ చెప్పే దాంట్లో వాస్తవం ఎంత అన్నటువంటి విషయాన్ని గమనించాలి 75 సంవత్సరాల వయసులో కూడా తిరుగులేని ఎనర్జీ ఉందనని చంద్రబాబు గారికి నిన్నటి వరకు ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు తిరుగులేని ఎనర్జీ ఏమైందో గాని తిరుగులేనటువంటి అలర్జీ మాత్రం వచ్చిందన్నటువంటి విషయం తెలుస్తా ఉంది ఇక తనకంటే ఇక తప్పకుండా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు అవినీతి పరుడుగా చట్టం ముందు నిలుస్తున్నాడు పూర్తి సాక్ష్యాధారాలతో కేసుని కోర్టుకు సమర్పించడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఆ యొక్క దోషికి తప్పకుండా శిక్ష పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మా యొక్క పార్టీ రాబోయేటటువంటి 6 నెలల కాలంలో మరింతగా ఇంత గతంలో 14 సంవత్సరాలు సీఎం గా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటకు తీస్తూనే బడుగు బలహీన వర్గాలకు ఎలా మేము ఇంకా మరింతగా సేవలు కొనసాగించాలన్నటువంటి విషయంలో మరింత కూడా జాగరూకత వహించి ఇంకా చేస్తాము ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా పూర్తిగా మేము మా యొక్క మనసును కేంద్రీకరించి మనసు పెట్టుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ